తెలంగాణలో ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో రేవంత్ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఎవరు ఎన్ని మాట్లాడినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ రేవంతే అతను ఉన్నాడు కాబట్టి కొన్ని చోట్లైనా ఆ పార్టీ గట్టిగా టీఆర్ఎస్ను ఎదురించగలుగుతోంది కాబట్టి రేవంత్ను పూర్తిగా తొక్కేయటానికి కుట్ర జరుగుతోంది అనే వాదన తెలంగాణ రాజకీయాల్లో ఉంది తనను పూర్తిగా దెబ్బతీయటానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు మునుగోడు ఎలక్షన్ ను అందుకు వేదికగా చేసుకుంటున్నారన్నది ఆయన మద్దతుదారుల వాదన రేవంత్కు పార్టీలో ప్రత్యర్థి అయిన కోమటిరెడ్డి సోదరుడే పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీ తరపున బరిలోకి దిగారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్గా ఉన్న వెంకట్రెడ్డి సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారు టికెట్టు కేటాయింపు దగ్గర నుంచి పార్టీలో చాలా గందరగోళం నడిచింది అన్ని అడ్డంకులు అధిగమించి ప్రచారం చేస్తున్న వాళ్లను తట్టుకోవటం రేవంత్కు కష్టంగా మారుతోంది వెంకట్రెడ్డి తన తమ్ముడికి లోపాయకారిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి రేవంత్ ఎమోషనల్ అయినా కొన్ని గంటల్లోనే వెంకట్రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది ఆయన ఈ ఒక్కసారికి తమ్ముడికి ఓటేయండి తర్వాత నేనే ప్రెసిడెంట్ అవుతా అని చెబుతున్నట్లుగా ఉంది రేవంత్ ఆరోపిస్తోంది కూడా అదే తనను పీసీసీ చీఫ్గా ఫెయిల్ అని నిరూపించి ఇంకెవరూ నాయకత్వం తీసుకుంటారని చెబుతున్నారు లాఠీ తూటాలకైనా తుపాకీ గుండ్లకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు పనిచేస్తానంటూ భావోద్వేగానికి లోనయ్యారు పీసీసీ పదవి సోనియా గాంధీ తనకు ఇచ్చిన అవకాశమని అప్పటి నుంచి పార్టీలో తాను ఒంటరివాడిని అయ్యానని అందుకు బీజేపీ కేసీఆర్ కుట్రలు కూడా ఓ కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి తరుణంలో వెంకట్రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యన్ ఠాగూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ భేటీలో మునుగోడు ఉప ఎన్నికపై చర్చించారు అలాగే రాహుల్ గాంధీ పాదయాత్రపైన సమాలోచనలు చేశారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆడియో వ్యవహారంపైన చర్చ సాగినట్టుగా తెలుస్తోంది టీపీసీసీ స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మునుగోడు నాయకులను కోరుతూ ఫోన్ కాల్ మాట్లాడటం కాంగ్రెస్ శ్రేణుల్ని నివ్వరపరిచింది ఇక తాజా సమావేశంలో ఈ ఆడియో లీక్ పై చర్చించి నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేసినట్టుగా సమాచారం ఇక ఈ విషయాన్ని ఠాగూర్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి